మహారాష్ట్రలో పెద్దాయన కూతురి పెద్దరికం అందరినీ ఆకర్షించింది. అన్ని తానై అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మహామలుపుల్లో కీ రోల్ పోషించిన ఆమె శత్రువునైనా ప్రేమగా పలకరించడం అందరినీ ఆకట్టుకుంది. ఇన్నాళ్ళు నాన్నచాటు బిడ్డగా భర్తచాటు భార్యగా ఉన్న ఆమె ఇప్పుడు మహారాష్ట్ర పీఠంపై కూటమి కొలువుదీయడం వెనక కీలక పాత్ర పోషించారు. ఇంతకు ఎవరామె? ముప్పై రోజుల మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన రాజకీయ చతురత ఆమె సొంతం. కూటమి కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు సాయంగా పార్టీ చీలకుండా ప్రత్యర్థి ఎత్తుకు తమ పార్టీ నేతలు పడకుండా అడ్డుగోడగా నిలబడ్డ నేత సుప్రియా సూలే. రాత్రికి రాత్రే జరిగిన పరిణామాలతో నిశ్చేష్టుడైన నాన్నకు అండగా నిలబడి వెనుకుండి మళ్లీ కూటమిని అధికారం వైపు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారామె. ఇప్పుడు అన్నీ తానై కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు సుప్రియా సూలే. పార్టీని చీల్చి అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపిన సందర్భంలో వ్యూహరచన చేయడంలో సూలే కీ రోల్ పోషించారు. నాన్నకు అండగా నిలబడ్డారు. నాన్నకు అన్యాయం చేయవద్దన్నా అంటూ తెర వెనుక ఉండే ఫ్యామిలీ సెంటిమెంట్ ను వదిలారు. అమ్మతో రాయభారం నెరపి పక్క గూటికి వెళ్లిన అన్నను సొంత గూటికి రప్పించడంలో రాజకీయ చతురత ప్రదర్శించారు సుప్రియా సూలే. ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ కొలువైన నేపథ్యంలోనూ అన్ని తానై ముందుండి నడిపారు సుప్రియా. ఆమె అసెంబ్లీ ప్రాంగణంలో మిత్ర పార్టీలందరినీ కౌగిలించుకుంటూ సాదరంగా ఆహ్వానించారు. మాజీ సీఎం ఫడ్నవీస్ ను కౌగిలించుకుని సభలోకి ఆహ్వానించారు సుప్రియా. ఇప్పుడు ఈ సీన్ మహారాష్ట్ర రాజకీయాల్లో హైలైట్ గా నిలిచింది. సుప్రియా రాజకీయ పరిణితి చూసిన నేతలంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. నాన్నకు తగ్గ కూతురు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం రోజున సుప్రియానే హైలైట్ గా నిలిచారు.